బాగున్నారా మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు అందరికీ కూడా హ్యాపీ దసరా అండి మీ అందరు ఎలా జరుపుకున్నారు పండుగ మీ అందరు ఎలా జరుపుకున్నారనే విషయాన్ని నా కమెంట్ రూపంలో తెలియచేయండి అలాగే మా ఇంట్లో మేము ఏ విధంగా దసరా పండుగ జరుపుకుంటున్నాం అనే విషయాన్ని కూడా మరి ఇంకెందుకు ఆలస్యం నేను పూజ ఎలా చేసుకున్నాను మా పండుగ ఎలా జరిగింది అనే విషయాన్ని మీరు కూడా కానీ ఆయండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీ అందరు ఎలా మిషన్ విషయం నాకు రూపంలో తెలియచేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరు నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేసినట్లయితే నోటిఫికేషన్ రూపంలో నా వీడియోస్ అన్నీ కూడా వస్తాయి మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు అనమాట ఇప్పుడైతే ఈ దేవుని మందిరం కూడా నేను ఈ తొమ్మిది రోజుల్లో ఒక రోజున లలిత చదవడానికి ఒకరింటికి వెళ్ళాను అనమాట ఇరుగురు మా సబ్స్క్రైబరే అయితే మేమందరం కూడా శ్రీరాముల వారి గుళ్ళో భజన చేస్తూ ఉంటామండి వారానికి రెండు రోజులు అక్కడ తొమ్మిది మంది గ్రూప్గా ఉంటారు అందులో ఒకరు విధంగా పూజ చేసుకుంటుంటే మిగతా వాళ్ళందరూ కూడా పిలిచారనమాట అందరం వెళ్ళి అమ్మవారి దగ్గర ఆ పూజ చేసుకుంటున్నప్పుడు లలిత లలిత అమ్మవారి లలిత సహస్రనామ స్తోత్రాలు అలాగే మణిదీప వర్ణన అష్టలక్ష్మి స్తోత్రం ఇవన్నీ కూడా చదివామనమాట మొత్తం గంట నసే పట్టిందండి అమ్మవారికి విధంగా తొమ్మిది రోజుల్లో ఒక రోజు ఈ విధంగా చేసుకుంటే చాలా మంచిది అనమాట వారి దేవుని మందిరం మీకు చూపిస్తున్నాను అనమాట చాలా చక్కగా చదు చదువుకున్నారు కదా ఇదిగోండి ఇక్కడ ఇలా కుంకుమ పూజ చేసుకుంటున్నారు పూజా కార్యక్రమం అంతా కూడా అయిపోయిందండి ఇప్పుడు చూపిస్తున్నాను అలాగే పూజ తీర్థ ప్రసాదాలన్నీ కూడా మాకు ఇచ్చేసారనమాట అలాగే మూడు రకాల ప్రసాదాలు కూడా తాంబూలము జాకెట్ మొక్క అన్నీ పెట్టారండి ఇప్పుడైతే అలాగే ఈ తొమ్మిది మందిలో ఇంకొకరు కూడా అమ్మవారు నిలబెట్టుకున్నారు అమ్మవారు నిలబెట్టుకున్నప్పుడు అక్కడ కూడా మేము లలిత చదవడానికి వెళ్ళామండి లలిత చదవడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒకరికి పూనకం అనేది వచ్చిందనమాట అమ్మవారికి పోనకం వచ్చింది మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం అమ్మవారి పూనకం వచ్చి అప్పుడు అందరూ కూడా దూపం వేశారండి దూపం వేసి అమ్మవారికి ఈ విధంగా ఆహ్వానం పలికారు ప్రతి ఒక్కరు కూడా అమ్మవారు బొట్టు పెట్టి ఆశీర్వదించారండి అడుగుతున్నారనమాట అమ్మ మమ్మల్ని చల్లగా చూడమ్మా ఏమన్నా ఉంటే చెప్పు మేము చేస్తామని అడుగుతున్నారు అమ్మవారు చక్కగా దూపం అది వేసి పూజ కూడా చాలా బాగా చేశారండి ఇక్కడ మేము సాయంత్రం పూట చదువుతున్నాం లలిత అనేది ఇక్కడ కూడా ఎవరిని చూపించటం లేదండి ఇక్కడ మా వదిన అవుతారనమాట ఇందాక అక్కండి ఇప్పుడు వదిన గారు ఈ విధంగా నిలబెట్టుకున్నారనమాట ఈ తొమ్మిది రోజులు పూజలు అవన్నీ కూడా చేసుకున్నారు ఇప్పుడైతే ఈరోజు విజయదశమి అండి విజయదశమి రోజున మా ఇంట్లో ఏ విధంగా పూజ చేసుకున్న విషయం మీతో షేర్ చేసుకుంటాను అలాగే విజయదశమి శుభాకాంక్షలు అందరికీ కూడా నేను ఉదయాన్నే లేచి ఇల్లు ఇల్లువాకులన్నీ శుభ్రపరచుకొని తర్వాత నేను ముందు రోజు రాత్రే దేవుని ఈ పొయ్యిగట్లన్నీ కూడా శుభ్రపరచుకున్నానండి తర్వాత దేవునికి ప్రసాదం అది పెట్టేసుకుని నైవేద్యంగా ఉండడానికి పరమాణం పెట్టాను పొయ్యి మీద అది అలా అవుతున్నప్పుడు దేవుని గుళ్ళన్నీ సదరేసుకుంటూ ఉంటానండి అదేవిధంగా మేము ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి ఈ విధంగా చీర జాకెట్ గాజులు పళ్ళు అన్నీ ఇస్తూ ఉంటాము అలా ఈ సంవత్సరం కూడా చీర జాకెట్ గాజులు పండ్లు పువ్వులు కొబ్బరికాయ పసుపు కుంకం ఇలా నిండుగా అమ్మవారికి పెట్టుకోవాలండి ప్రతి సంవత్సరము అది చాలా మంచిది అనమాట సంవత్సరానికి ఒకసారి అయినా సరే అలాగే మేము మా గ్రామ దేవతకి ఈ విధంగా పూజ చేసుకుంటామండి అలాగే ప్రతి సంవత్సరం కూడా మేము గ్రామ దేవతకి వారాల పండుగ అనేది తోటి చేస్తూ ఉంటాము ఆ వారాల పండుగ కూడా నేను వీడియో చేసి చేసానండి ఎవరైనా మిస్ చేసినట్లయితే నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా ఒకసారి చెక్ చేయండి చాలా బాగా చేస్తారండి పండుగ అనేది అలాగే ఇప్పుడు ఇవన్నీ కూడా ప్యాక్ చేసేసి ఇప్పుడు గుడికి వెళ్ళటమే ఆలస్యం అలాగే ఇందులో ఒక చిన్న మాకు మొక్క అనేది ఉందండి ఇప్పుడు అది ఎనిమిది కాయ కొబ్బరికాయలు అమ్మవారికి మేము కొడతామని మొక్కుకున్నాం అనమాట ఆ మొక్క కూడా ఈ దసరా రోజున తీర్చేద్దాం అనుకున్నాము కాబట్టి ఆ కొబ్బరికాయలు కూడా తెప్పించాము ఇక్కడ మా కలుపులు కూడా దొరికాయండి అమ్మవారికి పెట్టడానికి తామర పూలు కూడా దొరికాయి నేను ఇంట్లో అమ్మవారికి పెట్టానండి కలువు పూలేమో నేను గ్రామ దేవతకి పెడదామని ఉంచానన్నమాట ఇవన్నీ కూడా ప్యాక్ చేసుకుని ఇప్పుడైతే ఎనిమిది అయిందని టైము మాకు ఊళ్ళోనే కాబట్టి త్వరగానే పూజ చేసుకుంటే చాలా మంచిది కదా అని ఈ విధంగా పెట్టేసుకున్నాను అయితే గ్రామంలో ఎప్పుడు కూడా ఉదయాన్నే పూజ చేస్తారండి తర్వాత ఎవరు కూడా అంటే ఎండెక్కిన తర్వాత అంటే పదకొండు గంటలకు అలా ఎవరు పూజలు చేయరు ఉదయం నాలుగింటికాడ నుంచి పూజలు మొదలు పెట్టేస్తారండి కాబట్టి మేము వెళ్ళేటప్పటికే పూజా కార్యక్రమం అంతా కూడా స్టార్ట్ అయిపోయినాయి అందరు చేసుకుంటున్నారు ఇప్పుడైతే నేను ఇవన్నీ కూడా ప్యాక్ చేసేసుకుంటాను విడిగా నేను అగరబత్తులు ఆడతబిళ్ళలు అవన్నీ కూడా ప్యాక్ చేసుకున్నానండి అమ్మవారికి ప్రసాదము అవన్నీ కూడా ఇక్కడ నూట ఎనిమిది కాయలు అండి ఇవేనండి ఈ సంచిలో ఉన్నాయి చూడండి నూట ఎనిమిది కంటే ఇంకెక్కువే ఉంటాయండి ఎందుకైతే ఇంకా ఏదైనా కొబ్బరికాయ ఇదైందనుకోండి ప్రాబ్లం కదా అన్నట్టు కొంచెం ఎక్కువ తెప్పించాము లెక్క చూసుకుని కొట్టచ్చు కదా అన్నట్లు ఇప్పుడైతే అందరం కలిసి గుడికి వచ్చేసామండి కుటుంబ సభ్యులందరం కూడా కుటుంబ సభ్యులందరం ఇంటికి వచ్చిన తర్వాత చుట్టూ మూడు సార్లు తిరిగి కాళ్ళు కడుకుని చుట్టూ తిరిగిన తర్వాత అమ్మవారికి ఇలా చీర జాకీటు పువ్వులు అన్నీ సమర్పించుకున్నాము అమ్మవారికి ప్రసాదాలు కూడా పెట్టి దీపారాధన చేశానండి ధూపం కూడా వేశాము ఇలా అమ్మవారికి పెట్టుకున్న తర్వాత కొబ్బరికాయలు అనేవి కొట్టాలండి జయదుర్గా భవని జయదుర్గా భవని అంటూ ప్రతి ఒక్కరు కూడా మేము కుటుంబ సభ్యులందరం కొట్టామండి నూట ఎనిమిది కొబ్బరికాయలు చూడండి ఇప్పుడైతే అమ్మవారిని చూపిస్తున్నాను కదా ఈ అమ్మవారి అండి చుట్టూ కూడా వరిపాలెం ఉందండి ఈ వరిపాలెం అంతా కూడా అమ్మవారి చుట్టూ ఉంటుందన్నమాట ఇప్పుడైతే మేము పూజా కార్యక్రమం అంతా చేసుకుంటున్నాం అనమాట ఇలా పూజ చేసుకుంటున్న తర్వాత కొబ్బరికాయలు కొడతామండి జై దుర్గ జై దుర్గ అంటూ ఒక్కొక్క అవరికే కొడుతున్నారు ఇలా ఎందుకు కొడుతున్నామంటే అమ్మవారిని పలికించి అమ్మవారి ముందు కొట్టినట్లుగా మా మొక్కనే తీర్చుకుంటున్నామండి ఇలా కొట్టిన తర్వాత ప్రతి మొత్తం అంతా కూడా ఏరి ఒక దగ్గర చేర్చి అమ్మవారి దగ్గర పెట్టేసామన్నమాట గుడికి సంబంధించిన వారు అవన్నీ అమ్మవారికి ఉపయోగిస్తారు అన్నట్లు చూడండి ఇప్పుడైతే మొత్తం అంతా ఏరి ఇక్కడ పెట్టేశాము ఇప్పుడైతే మా అత్తగారు కూడా మీ అందరూ ఎలా ఉన్నారని అడుగుతున్నారండి కాబట్టి మీ అందరూ కూడా మా అత్తగారిని కూడా చూడండి ఈరోజు వీడియోలో మా అత్తగారు కూడా కనిపిస్తున్నారనమాట ఇదే అండి మా మా అత్తగారండి మా అత్తగారు మీ అందరు ఎలా ఉన్నారని అడుగుతున్నారు ఈ మా వెనకాలంతా కూడా పొలం ఉందండి పొలం కూడా చాలా చక్కగా పంట చేతికి వచ్చిందండి ఇది సంక్రాంతి కోస్తారనమాట పొలం అంటే మీ అందరికీ తెలుసు కదా చూడండి కంకులు చాలా బాగా వచ్చాయండి అమ్మవారి ముందు ఈ విధంగా పూజనే చేసుకున్న తర్వాత ఇంటికి వచ్చేసాము తర్వాత వదిన వాళ్ళ ఇంట్లో ఈ విధంగా పూజ చేసుకున్న తర్వాత విజయదశమి రోజున భోజనాలు అవి పెట్టుకున్నారండి తొమ్మిది రోజులు పూజ అయిన తర్వాత మాకు తె చీర అలాగే తాంబూలము గాజులు పువ్వులు అన్నీ కూడా భోజనాలు అవి అయిన తర్వాత మా అందరికి కూడా వడి నిండా నింపి పంపించారండి చాలా బాగా చేసుకున్నారు పూజ అది కూడా అలంకరణ కూడా అంతే బాగా చేసుకున్నారు వదిన మౌనరతంలో ఉన్నారు లేదంటే మాట్లాడేవారండి మీ అందరం కూడా శ్రీరామవారి గుళ్ళో భజన చేస్తూ ఉంటాము స్వామివారి భజన అక్కడ చేసినప్పుడు మీ అందరం కూడా ఒక గ్రూప్గా ఉండి ఎవరు పూజ చేసుకున్నా సరే వారి ఇంటికి వెళ్ళి వారందరూ కూడా ఈ విధంగా పూజకి హెల్ప్ చేస్తూ ఉంటారనమాట అమ్మవారిని అయితే వదిన ఈ విధంగా పూజ చేసుకున్నారండి మీకు ఎలా అనిపించింది అనే విషయం కమెంట్ రూపంలో తెలియచేయండి అలాగే ఇక్కడేనండి అమ్మవారికి పూనకం వచ్చింది పూజ చేసేటప్పుడు ఒక ఆవిడకు వచ్చిందని చెప్పాను కదా ఈ విధంగా పూజనే చేసుకున్నారు అదేవిధంగా మీకు వదిన వాళ్ళు పెట్టిన చీర జాకెట్టు అవన్నీ కూడా చూపిస్తాను చూడండి లాస్ట్ వరకు చూడండి ఇదండి ఈరోజు వీడియో హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం పలవియాక ఛానల్ చూస్తూనే ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను అప్పటి వరకు నమస్కారం ఇప్పుడైతే మీరు ఆ వదిన వాళ్ళు పెట్టిన చీర కూడా చూడండి ఇదిగోండి చీర జాకెట్ లోన్ ఉందండి తర్వాత తాంబూలము గాజులు కూడా పెట్టాను అనమాట ఇంక ఇంటికి వచ్చేసాను నేను ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు నమస్కారం